Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జేసి దివాకర్ రెడ్డికి దిమ్మ తిరిగే షాక్. అక్రమ మైనింగ్కు 100 కోట్ల జరిమానా. అక్రమంగా గనుల త్రవ్వకాల వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, లోక్సభ మాజీ సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి భారీ జరిమానాను ఎదుర్కొంటున్నారు. ఆయనపై గనుల శాఖ అధికారులు 100 కోట్ల రూపాయల జరిమానా విధించారు. అనంతపురం జిల్లా యాడికి సమీపంలో కోనుప్పలపాడులో అక్రమంగా త్రవ్వకాల వ్యవహారంలో ఆయన ప్రమేయం ఉన్నట్లు నిర్ధారించారు. 14 లక్షల మెట్రిక్ టన్నుల మేర సున్నపరాయిని అక్రమంగా తరలించినట్లు తేల్చారు. దీని విలువకు సమానంగా జరిమానా విధించినట్లు తెలుస్తోంది. త్రిశూల్ సిమెంట్ ఫ్యాక్టరీకి సున్నపరాయిని తరలించే విషయంలో జేసీ దివాకర్ రెడ్డి భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని అధికారులు ధృవీకరించారు. జరిమానాను చెల్లించకపోతే రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ యాక్ట్ క్రింద ఆస్తులను జప్తు చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా సున్నపరాయి త్రవ్వకాలు నిర్వహించిన కేసులో ఆయనపై ఇదివరకే కేసు నమోదైంది. జేసీ దివాకర్ రెడ్డికి 2007లో ప్రభుత్వం కేటాయించిన సున్నపరాతి గనుల లీజులను జగన్ ప్రభుత్వం ఇప్పటికే రద్దు చేసింది. కున్నుప్పలపాడులో 649.86 హెక్టార్ల పరిధిలోని సున్నపరాతి గనులను 2007లో త్రిశూల్ కంపెనీకి ప్రభుత్వం కేటాయించింది. 2027 వరకు లీజుకి ఇచ్చింది. సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణానికి సంబంధించి ఎలాంటి చర్యలను కూడా తీసుకోకపోవడంతో కేటాయింపు జీవోను రద్దు చేసింది ప్రభుత్వం. ఈ మేరకు ఈ ఏడాది జనవరిలో ఉత్తర్వులను జారీ చేసింది. సిమెంట్ తయారీ ప్లాంట్ నిర్మాణానికి 5 ఏళ్ల గడువును పొడిగిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను కూడా వెనక్కి తీసుకుంది. అయినప్పటికీ అక్కడ అక్రమంగా త్రవ్వకాలను చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని పెద్దపప్పూరు మండలంలోని ముచ్చుకోటలో జేసీ కుటుంబీకులు నిర్వహిస్తున్న ఇతర మైనింగ్ సంస్థల్లోనూ అక్రమాలు చోటు చేసుకున్నట్లు గుర్తించారు. దీనిని రాజకీయ కక్ష సాధింపు చర్యగా ఆరోపిస్తున్నారు జేసీ దివాకర్ రెడ్డి.